శ్రీరామ్ గారు, అంటే మీ మ్యారేజ్ ఎలా జరిగింది? అంటే మీది లవ్ మ్యారేజా లేకపోతే? చాలా మంది ఫేస్బుక్ కామెంట్స్ చూసేది ఏంటంటే ఫ్యామిలీని తెరపైకి తీసుకురాడు అని అంటున్నారు. అంటే తెరపైకి తీసుకురావరు అంటే ఏంటంటే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఒక కొత్త ఒక పెళ్ళైన ఒక వన్ ఇయర్ గారు ఫ్రెండ్ ఏదో ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంటే తీసుకెళ్ళాం. ఓకే, సి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆర్టిస్ట్లు అందరూ ఒక చాట్ చేస్తారు. అవును, చేరిన తర్వాత ఏంటంటే మా ఆయన ఇలాగా, మీ ఆయన ఇలాగా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడే వస్తుంటే వాళ్ళు ఇలా అంటే వీళ్ళు ఇలా అంటే వీళ్ళు పొల్యూట్ అవుతుంటారు బేసిక్ గా. సి లేదంటే గాసిప్స్ మాట్లాడుకుంటుంటారు. సో అందుకే ఏంటంటే, నేను నాకు తెలుసు అది. నేను అంటే ఆ విషయంలో ఏంటంటే ఎప్పుడు కూడా నేను అంటే శ్రావణ్ బాబు గారిని ఫాలో అవుతాను. ఆయన ఆయన తెలియదు ఎవరికి అంటే, ఎందుకు తెలియాలి అసలు? నేను సెలబ్రిటీని అయితే నాతోనే ఉండాలి, నా ఫ్యామిలీ వాళ్ళందరినీ తెర మీదకి తేవడం అవన్నీ నాకు బేసిక్ ఇష్టం ఉండదు. సో ఒక ఫంక్షన్ ఆఫీస్ తప్పక వెళ్లాల్సి వస్తే సేమ్ నేను ఏదైతే అనుకున్నా అదే జరిగింది. ఆ తర్వాత నేను ఎప్పటికీ తీసుకురాలి, ఎందుకంటే అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ లైఫ్ లో. సి మనకు 10 మంది పరిచయం అవుతారు బయటకు వచ్చిన తర్వాత, మనం కొంత క్లోజ్డ్ గా మూవ్ అవుతాం. సి ఎవరేం మాట్లాడితే తెలియదు, ఎవరెవరికి ఏం పోస్ట్ చేస్తారో తెలియదు. సి వాళ్ళ మైండ్ పాడైపోద్ది, లేనిపోని డిస్టర్బెన్సెస్ మన మధ్య, మన ఫ్యామిలీ లైఫ్ ఎందుకు మనం డిస్టర్బ్ చేసుకోవాలి? సి వాళ్ళది వాళ్ళకి, మనది మనకి సెపరేట్ చేసి పెట్టేస్తాం అనుకోండి, ఎవరికి కష్టం ఉండదు. సి వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు ఫస్ట్. ఇప్పుడు నా వైఫ్ నేను ఒక 2 రోజులు ఇంటికి రాను అంటే కనుక ఎందుకు రావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఒక్క క్వశ్చన్ కూడా ఉండదు. సార్ మిగతా సీరియల్స్ తో పోల్చుకుంటే ప్రేమ ఎంత మధురం అనేది ఒక బిగ్ సక్సెస్ అనొచ్చు కదా? రైట్, ప్రేమ ఎంత మధురం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు హీరోగా మిమ్మల్ని అనుకున్నారా లేకపోతే ఇంకెవరైనా చూసారా? లేదు, ఫస్ట్ చాలా మందిని చూసాం మేము. కొంతమంది అన్నారు మీరు చేస్తే బాగుంటుంది మా క్యారెక్టర్ అని, బట్ మన ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఎందుకంటే లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి, ప్రెజర్ ఎన్ని తీసుకోలేమని చెప్పేసి పెద్ద నేను కన్సిడర్ చేయలేదు బిగినింగ్ లో. సో చాలా మంది నేను అడిగాను, చాలా మంది నేను రిక్వెస్ట్ చేశాను, అయితే ఎవరు ఎందుకో సమూహం అందరూ ఏంటి నెక్స్ట్ మేము లేదు భయ్య కొంచెం సినిమా సైడ్ చేయాలనుకుంటున్నాం, మళ్ళీ టీవీకి రావాలనుకోవట్లేదు, ఇట్లా ఇట్లా. కొంతమంది ఏమో నేను చాలా మంది సినిమాలో కొంత చాలా హీరోలుగా చేసి మానేసిన వాళ్ళని కూడా అడిగా, ఓకే వాళ్ళు కూడా చేయలేదు. సో లాస్ట్ ఇంకా ఆప్షన్ లేదు, ఎవరు చేయలేదు దానికి, ఇంకెవరున్నారు ఎవరున్నారు అని. ఎవరెవరిని చూసారు సార్? యాక్చువల్లీ ప్రేమ ఎంత మధురానికి బాగుండదు అని చెప్తే ఫస్ట్ మన మగల దగ్గర సాగర్ అడిగాను, తను కలిసాడు తర్వాత, భయ భలే ఉంది మీదే కరెక్ట్ భయ అని నందు అనుకున్నాను, నందకిషోర్ ని. అప్పుడు తను ఏదో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. నెక్స్ట్ సీతకాంత్ అని తను ఉన్నాడు, తను అడిగాను. జానికి, శ్రీరామ్ రెడ్ జానికి అని ఒక హీరో, తను రోహిత్ అని ఒక అతను, తన్ను అడిగాము. ఇట్లా చాలా మంది నాకు అనుకున్నప్పుడు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరెవరు. సో అట్లా అడిగితే ఎవరు చేయలే అప్పుడు చెప్తే సరే. ఇంకా శ్రీరామ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని వదులుకోరు కదా, అంటే మీరు మనకి ఎప్పుడు చూడండి, కథ చెప్పినప్పుడు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. సక్సెస్ వచ్చిన తర్వాత అయ్యో వదిలేసుకున్నా అన్న ఫీలింగ్. సినిమాలు కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా మంది వదిలేసుకున్నారు. సో తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కామెంట్స్ లో, అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా వదిలేశారు, తారక్ గారు ఈ సినిమా వదిలేశారు అని చెప్పేసి లైక్ దట్. అంటే సక్సెస్ తర్వాత అయ్యో చేయలేదని ఒక చిన్న ఫీల్ ఉండొచ్చు, బట్ అప్పటికి చెప్పిన లిస్ట్ లో నుంచి ఎవరైనా ఫోన్ చేసి భయ్యా నేను చేస్తుంటే బాగుంది, నన్ను ఇప్పటికీ ఫీల్ అవుతాడు అబ్బా రామ్ నేను మిస్ అయ్యాను అని. సాగర్ కలిసినప్పుడు లేదు భయ్య బాగుంది అంటే చాలా మంది చెప్పి, సీతాకాంత్ గారు అంటాడు లేదు భయ్య మీరు పర్ఫెక్ట్, మేము చేస్తే కూడా అంత ఇది వచ్చేది కాదు, ఇది మీరు పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు సో అని తర్వాత అంటాడు అట్లా.